సందర్భం వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ఓపికతో సాధించిన విజయాలు, అదే ఓపిక లేకపోతే జరిగే నష్టాలు అన్నీ కూడా మనకు పాఠాలు నేర్పిస్తుంటాయి. మనం ఏ సందర్భంలో ఎలా నిలబడుతున్నాం, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచక హంగామా అంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ సభ అక్కడ సభ పెట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, ఇదంతా ఒక ఎత్తు మనం భరించాం. ఇక ప్రజల ముందు తన ఆవేదన కక్కుకుంటూ, నన్ను ఎలాగైనా గెలిపించండి, మళ్ళీ టీడీపీని అధికారంలోకి తెప్పించండి అని బతిమలాడుకుంటూ వంగి వంగి దండాలు పెడుతుంటే కూడా పోనీలే, తన బాధ తాను చెప్పుకుంటున్నాడులే అనుకున్నాం. కానీ ఏకంగా రోడ్ షోలు పేరిట, సభల పేరిట ఇరుకిరుకు ప్రదేశంలో మందిని కావాల్సుకొని గుమ్మిగుడియేలా చేసి తొక్కీసలాటకు కారణమై మనిషి ప్రాణాలు పోతుంటే, ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండాలి అంటే అది ఎవరి నుంచి కాదు, మానవ మంచితనంతో పుట్టిన ఏ వ్యక్తి కూడా ఇక్కడ సైలెంట్గా ఊరుకోరు. ఏకంగా కందుకూరు రోడ్ షో నిర్వహణలో భాగంగా అక్కడ ఏకంగా తొక్కీసలాటలో 8 మంది చనిపోయారు. నిజంగా ఇలాంటివి విన్నప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు పాపం అంటాం, అయ్యో అంటాం, వదిలేస్తాం, మన పనిలో మనం పడతాం. కానీ ఆ 8 కుటుంబాల లోతుగా వెళ్ళి ఒక్కసారి ఆ 8 కుటుంబాల గురించి ఆలోచించండి. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు చాలా ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ ఆయా కుటుంబాలకు కుటుంబ పెద్దలు కోల్పోవడము, తల్లిని కోల్పోవడము, ఆ పిల్లలు అనాథలు అవ్వడము, ఇంతటి దుర్మార్గమైన ఈ చంద్రబాబు రోడ్ షోకి వచ్చి ప్రాణాలు కోల్పోయారంటే ఎంత బాధను కలగజేస్తుంది. ఇలాంటి వ్యక్తులకు మనం ఎంత ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా తక్కువే. ప్రాణాన్ని నిలబెట్టలేనప్పుడు, ప్రాణాన్ని తిరిగి తేలినప్పుడు మనం ఏవి ఇచ్చినా తక్కువే. ఆ ఇవ్వడంలో కూడా చిత్తశుద్ధి లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చచ్చిపోయారని తెలియగానే తన సభను హుటాహుటిన ఆఫ్ చేసేయాల్సింది పోయి, మళ్ళీ వస్తాను, ఇక్కడే ఉండండి అని ప్రజలకు చెప్పి వెళ్ళి వచ్చడం వెనక చిల్లర రాజకీయ కోణం కనబడుతుంది. ఇలా చంద్రబాబు చచ్చిపోయిన వాళ్లకు ఏకంగా 10 రూపాయల చెక్కు మీదేసి దండం పెట్టి వచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఇలాంటి ఘటనలతో ఎవరైనా మరణిస్తే 1 కోటి రూపాయలు ఇవ్వాలి, లక్ష ఏం సరిపోతుంది, 10 లక్షలు అని అన్న వ్యక్తి చంద్రబాబు. మరి ఆయన కారణంగా, తొక్కిసలాట కారణంగా 11 మంది మరణిస్తే 8 లక్షల కోట్లు ఇచ్చావయ్యా అంటే తిప్పి కొడితే ఒక్కొక్కరికి 10 లక్షలు కూడా సరిగ్గా ఇవ్వలేని పక్షంలో చంద్రబాబు నిలబడ్డారు. చంద్రబాబు ఇదంతా ఒకెత్తైతే కుప్పంలో మళ్ళీ సభ పెడతా, నన్ను ఎందుకు ఆపుతున్నారు అని రెచ్చిపోతున్నాడు. పోలీసులపై చేతులు జరుపుతూ అరుస్తూ మాట్లాడుతున్నాడు. సీరియస్గా కొట్టే కొట్టే అన్నట్టు కొట్టేదానికి ముందుకొచ్చే మాదిరిగా వస్తున్నాను. ఈ మాదిరిగా చంద్రబాబు యొక్క సంస్కారం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, చంద్రబాబు సంస్కారం దొంగల సంస్కారం, చంద్రబాబు సంస్కారం లంగల సంస్కారం, చంద్రబాబు సంస్కారం నీచ బుద్ధి గల సంస్కారం అన్నది క్లియర్గా తెలుస్తుంది. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 1. ఈ జీవో భారీ సభలలో మందిని గుమ్ముగూడిచ్చి ఆగమాగం చేయడానికి వీల్లేదు. రోడ్ షోల్లో 1000 మందితో రోడ్ షోలు చేయడానికి వీల్లేదు. సభలు నిర్వహించుకుంటే భారీ ఎత్తున పెద్ద పెద్ద గ్రౌండ్స్, ఓపెన్ గ్రౌండ్స్లో నిర్వహించుకోవచ్చు. దీనికి గాను ప్రభుత్వానికి ఒక లేఖ పెట్టుకొని, పర్మిషన్ పెట్టుకొని, అక్కడ ఎంత స్పేస్ యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది లెక్కలు అన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంటే ఇక్కడ సభ నిర్వహించుకోవచ్చు, నిర్వహించుకోవద్దని ఏ ప్రభుత్వం చెప్పదు ఎప్పుడు కూడా. కానీ ఒక నిబంధనలను పెట్టింది అధికార పార్టీ. పెట్టాల్సిన వచ్చిన పరిస్థితి కూడా చంద్రబాబు కల్పించిన ఆ దుర్ఘటనల వల్లనే కదా. కావాల్సుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కక్ష సాధింపు చర్యలుగా పెట్టాడా? మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు, 11 మంది చచ్చిపోయారు 2 రోజులకు. రేపొద్దున కుప్పంలో మళ్ళీ ఏదైనా తొక్కిసలాట జరిగితే, రేపొద్దున ఇంకెక్కడైనా గుంటూరుకు వెళ్ళినా, పశ్చిమ గోదావరి వెళ్ళినా, రాయలసీమకు వెళ్ళినా, ఇంకెక్కడైనా తొక్కిసలాట జరిగే ఒక్క ప్రాణమైనా మళ్ళీ పోతే కనుక ఆ బాధ్యత ఎవడు పట్టుకుంటాడు? తెలిసి తెలిసి మనిషి ప్రాణాలు పోతుంటే కూడా సైలెంట్గా కూర్చోవాలి అనుకుంటున్న ఈ చంద్రబాబు బుద్ధిని ప్రజలు సమర్థించాలా? అమాయక జనాలకు 300 ఇచ్చి మంది కనబడాలి అని టీడీపీ నాయకులు గుంజి పట్టుకొస్తున్నారు. ఇలా పట్టుకొచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అమాయక కూలీలను చూసి ప్రాణాలు తీస్తున్న ఈ ఘటనలు చూస్తుంటే బాధను కలగజేయదా? ఖచ్చితంగా దీనికి తగ్గట్టు నిర్ణయం తీసుకోకూడదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? అంటే తీసుకోవాలి, తీసుకుంది కూడా. దీన్ని కూడా తప్పుబడుతూ పోలీసులు చంద్రబాబు గారు ఇక్కడ సభ నిర్వహించడానికి వీల్లేదు అని కుప్పం వేదికగా పోలీసులు అడ్డుకుంటే ఎంత దారుణంగా అయినా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏకంగా చీల్చి పాడేస్తానని పోలీసుల ముందు తన యొక్క గొంతు
పారేసుకున్న విధానం సంస్కారం అంటే ఇదా అనేలా ఉంది. ఇంత దారుణమైన మనిషిని ప్రపంచంలో ఎవడూ కూడా ఎప్పుడూ కూడా చూడలేదు అనేటట్టుగా ఉంది. ఒకరు ఇద్దరు కాదు, చాలామంది ఇప్పుడు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు, తిడుతున్నారు. ప్రజల ప్రాణాల గురించి నువ్వు సమాధానం చెప్పవు. ఈ దత్తత పుత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 11 మంది ప్రాణాలు పోతే ఏ ఒక్కరోజు కూడా అయ్యో పాపం అనలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు, రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి పవన్ కళ్యాణ్. కానీ ఒక్కనాడు కూడా కందుకూరులో 8 మంది మరణిస్తేనైతేనేమి, గుంటూరులో 3 మరణిస్తేనైతేనేమి, మరణించిన వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు, ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం అని రేపు పొద్దున అధికారంలోకి వస్తానని చెప్పే ఈ పవన్ కళ్యాణ్ 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే తొక్కిసలాట కారణంగా ఒక రోడ్ షో నిర్వహిస్తుంటే జరిగిపోతుంటే ఎందుకు మాట్లాడలేదంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెబుతున్న మాదిరిగానే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెబుతున్న మాదిరిగానే దత్తత పుత్రుడు చంద్రబాబు ఘటనలో ఇది జరిగింది కాబట్టి పవన్ సైలెంట్గా ఉన్నాడు తప్ప ఇతర కారణాలు ఏమీ లేవు. ఇన్కేస్ జగన్మోహన్ రెడ్డి గారి సభలో గనక ఈ దుర్ఘటనలు జరిగినా, ఇలాంటివి జరిగితే ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసలు ఆగేవారా, రెచ్చిపోయేవారా, ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇక్కడ జగన్ గారు ఆలోచించింది రాజకీయం కాదు, అధికారం కాదు, మనిషి యొక్క ప్రాణాలు ముఖ్యం. ఆ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉన్న బాధ్యత గల స్థాయిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయమే ఈ నిర్ణయం, దానికి కట్టుబడి ఉండాల్సిందే. అంతే తప్ప నా బుద్ధింటే నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం పీకలేడు అనుకుంటే గనక ఖచ్చితంగా శిక్షకు అర్హులే వీళ్ళని తీసుకెళ్లి లోపల వేయాల్సిన అవసరం కూడా ఉందని పోలీసులపై కూడా ఒత్తిడి పెరుగుతాను. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు యొక్క సంస్కారం, ఆయన నిబద్ధత ఏందో ఇగో ఈ మాదిరిగా కనబడతాను. ఇంత దిక్కుమాలిన వ్యవస్థతో చంద్రబాబు ఇన్నేళ్ళు, ఇన్ని గతంలో మనం ఎట్లా ముఖ్యమంత్రి చేశామో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తలలు పట్టుకుంటున్నారు ప్రజలు కూడా. ఏందయ్యా నువ్వు కనీస విలువలు, కనీస రాజకీయ కోణం కూడా లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. బహుశా అందుకే ఆయనకు ఆ దేవుడు కర్మ సిద్ధాంతం ప్రకారమే ఈ దెబ్బలు కొడుతున్నాడు. కొట్టే దేవుడు ప్రతి దెబ్బకు విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. మనం చేసిన మోసం, మనం చేసిన కుట్రలు మనకు ఇక్కడే అన్నీ తీర్చేస్తాడు భగవంతుడు. అందులో ఢోకా లేదు, కళ్ళ కనిపిస్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. ఏదేమైనప్పటికీ చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటివి జరగకూడదని, ఏ ఒక్క పార్టీలో ఏ ఒక్కరి వలన అమాయక జనాల ప్రాణాలు పోకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ 11 మంది మరణించిన వాళ్ళకు కూడా ఆత్మ శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా రెస్ట్ ఇన్ పీస్ అని పేరు అందాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.